हेलो एवरीवन, वेलकम बैक टू अवर चैनल वीएसएलआर। फ्रेंड्स, ఈ రోజు మీ కోసం మన ఛానల్లో కి ఒక మంచి చక్కటి అద్భుతమైన సెకండ్ హ్యాండ్ జాండియర్ డోజర్ ఫ్రంట్ బ్లేడ్ ట్రాక్టర్ అయితే అమ్మడానికి అయితే తీసుకొచ్చాను। ఫ్రెండ్స్, ఈ రోజు ఈ వీడియోలో ఈ యొక్క ట్రాక్టర్ గురించి మరియు ఈ యొక్క ట్రాక్టర్ లొకేషన్ గురించి, అంతే కాకుండా ఈ యొక్క బండి కండిషన్ గురించి మరియు ఈ యొక్క బండి ధర గురించి క్లియర్ గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను। కాబట్టి ఈ వీడియోని ఇక్కడ మిస్ కాకుండా చివరి వరకు చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది ఈ యొక్క బండి కండిషన్ ఏంటో అని। ఫ్రెండ్స్, టాపిక్ లోకి వెళ్ళే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్, మీరు నా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి। ఫ్రెండ్స్, ఇలా చేయడం ద్వారా నేను నా ఛానల్ లో అప్లోడ్ చేసే వీడియోల్ని అందరికంటే ముందుగా మీరు చూడవచ్చు। ఫ్రెండ్స్, ఇంతకు ముందు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థాంక్యూ సో మచ్, లవ్ యు గాయ్స్। ఫ్రెండ్స్, అంతే కాకుండా మీరు ఏమైనా సెకండ్ హ్యాండ్ వెహికల్స్ ని అమ్మాలి అనుకుంటే ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న వాట్సాప్ నంబర్ కి వెహికల్ యొక్క ఫోటోలు గాని వీడియోలు గాని పంపగలరు। ఇలా పంపిన వాటిని నేను నా ఛానల్లో ప్రమోట్ చేస్తాను। ఫ్రెండ్స్, ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే టాపిక్ లోకి వెళ్దాం। ఫ్రెండ్స్, ఇక ఈ వెహికల్ వచ్చేసి సెకండ్ హ్యాండ్ జాండియర్ డోజర్ ఫ్రంట్ బ్లేడ్ ట్రాక్టర్, దీని మోడల్ 2016। ఫ్రెండ్స్, ఇక ఈ యొక్క ట్రాక్టర్ ని చూసుకున్నట్లయితే చాలా నీట్ గా అయితే మెయింటైన్ చేయడం జరిగింది। అంతేకాకుండా ఈ యొక్క ట్రాక్టర్ పై ఎక్కువగా దమ్ చేయలేదు, ట్రాక్టర్ యొక్క ఇంజిన్ ని గుడ్ కండిషన్ లో ఉంచడం జరిగిందని ఓనర్ గారే అన్నారు। ఫ్రెండ్స్, దీనితో పాటు ఈ యొక్క ట్రాక్టర్ కి టైం టు టైం అయితే సర్వీసింగ్ కూడా చేయించానని ఓనర్ గారైతే చెప్పారు। ఇక ఈ యొక్క ట్రాక్టర్ టైర్స్ ని చూసుకున్నట్లయితే ఈ నాలుగు కూడా సిల్వే, వీటి గ్రూపింగ్ కూడా బాగానే ఉంది, వీటిని ఎక్కువగా యూజ్ చేయలేదు, ఒక 70% వరకు యూజ్ చేశారు, ఇంకా 30% యూజ్ చేయడానికి చాయిస్ ఉంది। ఫ్రెండ్స్, దీనితో పాటు ఈ యొక్క వెహికల్ పై ఇలాంటి రోడ్ ఛార్జీలు లేవు, బండి పేపర్స్ అన్ని క్లియర్ గా ఉన్నాయని ఓనర్ గారే అన్నారు। ఫ్రెండ్స్, ఇక ఈ యొక్క వెహికల్ లొకేషన్ వచ్చేసి సిద్దిపేట డిస్టిక్ లోని చిటియాల విలేజ్ లో ఉంది, దీని ధర 7 లక్షలని ఓనర్ గారే అన్నారు। ఫ్రెండ్స్, ఇదే ఫిక్స్ రేట్ కాదు, ఈ యొక్క వెహికల్ పై 50,000 వరకు బార్గెనింగ్ అయితే ఉందని కూడా అన్నారు। మీలో ఎవరికైనా ఈ వెహికల్ ని తీసుకోవాలని ఆసక్తిగా ఉంటే కింద డిస్క్రిప్షన్ లో ఓనర్ గారి నంబర్ ఇచ్చాను, కాల్ చేసి మాట్లాడగలరు। ఫ్రెండ్స్, ఇందులో మధ్యవర్తులు ఎవరు ఉండరు, ఓన్లీ ఓనర్ టు కస్టమర్, కాల్ చేయండి మాట్లాడండి, టైం పాస్ కాల్స్ మాత్రం చేయకండి। ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నేను నా ఛానల్లో అప్లోడ్ చేసే మరెన్నో ఇలాంటి సెల్లింగ్ వీడియోస్ ని చూడండి, నచ్చితే కొనండి। థ్యాంక్ యూ ఎవ్రీవన్।